అందరూ కూడా ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సార్ ఒక్క నిమిషం సార్ కూర్చోండి. अलाक तुम भविष्य इवेदी इवे टेपल की दीन तो मुझे అవలేదు ఆగండి చీని గారు ప్రజలకు చేరువగా అన్ని ఛానల్స్ చూపించాలని ప్రతి ఛానల్ కూడా ప్రతి ఒక్కరికి అందించాలి హై క్వాలిటీ అందించాలని చెప్పేసి ఆల్ ఇట్రీ ఛానల్ తోటి ఒక ప్యాకేజ్ రిలీజ్ చేసి దాని అతి తక్కువ ధరకే 300-350 రూపాయల ధరలో అందించాలని చెప్పి జిఆర్టీఏ సంస్థ నిర్ణయించడం జరిగింది. యాండ్రాయిడ్ బాక్స్ అండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ నెట్ సిస్టంలో ప్రతి టీవీ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి లేకపోతే ఇంకో టీవీకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అటువంటిది ఐపీ సిగ్నల్ తోటి యాండ్రాయిడ్ బాక్స్ ఇస్తూ యాండ్రాయిడ్ బాక్స్లో డైరెక్ట్గా ఓపెన్ యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. ఇందాక మన మిత్రులు అడిగారు యాండ్రాయిడ్ బాక్స్ నెట్ ఉండేటని చెప్పేసి మీరు ఆల్రెడీ ఏ నెట్ ఎనీ నెట్ మీ దగ్గర ఉంటే మీ ఫోన్లో నెట్ కానీ మీ దగ్గర నెట్ కానీ ఏ కంపెనీ నెట్ అయినా సరే ఉంటే మా యాండ్రాయిడ్ బాక్స్ మీ ఆర్ఎఫ్ సిగ్నల్ తోటి మీకు యాండ్రాయిడ్ బాక్స్ మీకు వేస్తే మీరు డైరెక్ట్గా వైఫై తోటి అది రన్ అవుతుంది. మీ డైరెక్ట్ వైఫై యాండ్రాయిడ్ బాక్స్కి ఇచ్చుకుంటే మొత్తం ఆల్ యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. అలాగే మనం బయట వేరే ఏ యాండ్రాయిడ్ బాక్స్ కానీ వేరే దేని కొనుక్కున్నా కానీ మీకు వెళ్ళాలనుకుంటే దానికి సపరేట్ నెట్ ఇవన్నీ ఉంటాయండి. కానీ ఇవాళ జియో కంపెనీ వచ్చేసరికి ఈ బాక్స్ 5K టెక్నాలజీ తోటి అంటే రాబోయే ఇంకొక 5-6 సంవత్సరాలకు ముందు టెక్నాలజీ తోటి దీంట్లోకి వచ్చింది ఇది. అలాగే పాత కేబుల్ టీవీ ఏదన్నా సరే టీవీ పాతది టీవీ ఏదన్నా ఉన్నా సరే మా బాక్స్ వేసుకోగానే అది యాండ్రాయిడ్ టీవీ అయిపోతుంది. అంటే దాంట్లో అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ ఛానల్స్ ఇవన్నీ చూసే టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. ఇలాగా చాలా విషయాల్లో బెటర్మెంట్ కాబట్టి దీనికి అన్ని కంపెనీల్లోకెల్లా బెటరు ఫ్యూచర్ ఉన్న కంపెనీ అనే ఉద్దేశంతో దీనికి మేము తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఈ జియో టెక్నాలజీతో వచ్చే బాక్సులు 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి హెచ్డి బాక్స్, ఇంకొకటి యాండ్రాయిడ్ బాక్స్ అండి. ఈ యాండ్రాయిడ్ బాక్స్ అనేది ఇప్పుడు టీవీలు చాలామంది మార్చుకుంటున్నారు, వాళ్ళు యాండ్రాయిడ్ టీవీ కొనుక్కుంటున్నారు. ఆ యాండ్రాయిడ్ టీవీలో వచ్చే ఫీచర్స్నే ఇస్తూ ఇంకొకటి యాండ్రాయిడ్ బాక్స్ మనం ప్రొవైడ్ చేస్తాం హెచ్డి బాక్స్లో. హెచ్డి బాక్స్లో డబల్ ట్యూనర్ ఉంటుంది. అంటే మనం ఒక ప్రోగ్రామ్ని చూస్తున్నప్పుడు పెన్ డ్రైవ్ 1 TB పెన్ డ్రైవ్ దాకా పెట్టి రికార్డింగ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ చేసుకునే టైంలో ఇప్పటి వరకు ఇండియాలో ఏ బాక్స్ లేదు, వేరే ఛానల్ చూడలేం, ఆ ఒక్క ఛానలే చూడాలి. ఇది అట్ ది సేమ్ టైం ఇంకొక ఛానల్కి మారొచ్చండి. అంటే అది రికార్డింగ్ అవుతుంటుంది, వేరే ఛానల్ చూడొచ్చు. నెక్స్ట్ మళ్ళీ అది రికార్డింగ్ పెట్టుకున్నారు, అది రికార్డింగ్ అవుతుంటుంది. అలా రెండు పనులు ఒకేసారి చేస్తారు. ఈ నెల 5వ తారీఖు విజయదశమి రోజున మా జియో హార్ట్వేర్ ఛానల్ని లాంచింగ్ ప్రకటించాము. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ, చాలా మార్పులు జరగబోతున్నాయి. ఏదో ఒక కార్పొరేట్ సంస్థ మాత్రమే ఈ ఫీల్డ్లో నిలబడే అవకాశం ఉంది. దాన్ని మెయిన్ బేస్ చేసుకునే మనం ఒక కార్పొరేట్ సంస్థ అందరికీ ఇండియాలో ప్రసిద్ధి చెందిన జియో సంస్థ కాబట్టి మనం వాళ్ళతో కలిసి వెళ్ళటం సరైన నిర్ణయమని దీనికి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ హార్ట్వే జియో కాకినాడ, రాజమండ్రి, మన ఈస్ట్ గోదావరి జిల్లాలో నూతనంగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే 50,000 కనెక్టివిటీకి చేరువవుతున్న కారణంగా సుభతరుణంలో
రాజమండ్రిలో రేపు 5వ తారీఖున రాబోయే 5వ తారీఖున విజయదశమి రోజున లాంచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబో కొత్త టెక్నాలజీతో రాబోతున్న ఈ 4K టెక్నాలజీతో ఉన్న ఈ హాట్వే జియో నెట్వర్క్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని కోరుకుంటూ